క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. తుది పోరులో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 130,000 మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్కు ఫ్యాన్స్తో పాటు వీఐపీలు రాజకీయ నేతలు క్యూ కట్టారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోనూ క్రికెట్ అసోసియేషన్లు ఈ మ్యాచ్ను అభిమానుల కోసం బహిరంగంగా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాయి. ఏపీలో రేపటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను బిగ్ స్క్రీన్పై ప్రదర్శించేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను ఏసీఏ విజయవాడ, కడప, వైజాగ్లో ఇలాగే బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించింది. దీని స్ఫూర్తితో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ను ఏకంగా 13 నగరాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాలను ఇందుకు ఎంపిక చేసింది.